తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళలు ఎంతో మంది రక్తం లేక అవస్థలు పడుతున్నారని 19వ వార్డు పొన్నాపురం ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ తెలపడంతో వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణ జయంతి సందర్భంగా వారి స్నేహితులు వారి బంధుమిత్రులతో రక్తదానం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. తలసేమియా చిన్నారుల కోసం ఇంత తప్పించిన మనిషి జగదీష్ అయితే వార్డులో ఎవరికి అవసరం వచ్చినా ఒక తమ్ముడిగా ఒక అన్నగా అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందజేస్తున్నాడు. జగదీష్ రక్త శిబిరం ఏర్పాటు చేశాను అని వార్డు ప్రజలకు తెలపడంతో మహిళలు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని నంద్యాల స్థానిక పొన్నాపురం గ్రామంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తలసేమియా చిన్నారులు మరియు గర్భిణీ మహిళల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని 19వ వార్డు పొన్నాపురం ఇన్ఛార్జ్ కోడూరు జగదీష్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని, ఇలా పండుగ పూట పుట్టినరోజుల సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉండాలన్నారు. రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమం, అన్నదానాలకు అన్నదాన కార్యక్రమాలు అలాంటివి చేయడం చాలా శ్రేయస్కరమని, ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్వహించిన కోడూరు జగదీష్ ని ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా జగదీష్ మాట్లాడుతూ రక్తం లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని తెలపడంతో ఏదో ఒక విధంగా వారికి సహాయం చేయాలని చిన్న సంకల్పంతో ఈ రోజు కృష్ణాష్టమి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరికి అవసరం వచ్చినా నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తారని, అదేవిధంగా ఎన్ఎండి ఫిరోజ్ సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కృష్ణాష్టమి సందర్భంగా 19వ వార్డులో తలసేమియా వ్యాధిగ్రస్తులకు బ్లడ్ కోసం అని చెప్పి ఈరోజు బ్లడ్ డొనేట్ ప్రోగ్రామ్ చేయదలిచినాము. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మన ఎన్ఎండి ఫిరోజ్ అన్న గారికి, అలాగే సుధాకర్ అన్న గారికి, నాగార్జున అన్న గారికి, బుద్ధరాముడు అన్న గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాను. 19వ వార్డులో మన పొన్నాపురం విలేజ్లో మన జగదీష్ ఆధ్వర్యంలో మన బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది ఒక మంచి కాజ్ ఇది, ఎందుకంటే ఎప్పుడు కానీ నంద్యాలలో మీరు చూస్తున్నారు చాలామంది ఇట్లానే యువకులు చాలామంది ముందుకు వస్తున్నారు, బ్లడ్ క్యాంప్ పెడుతున్నారు. చాలామందికి బ్లడ్ చాలా అవసరం ఉంది, ఎందుకంటే మీరు చూస్తున్నారు చాలామంది పేషెంట్స్ బ్లడ్ లేకుండా చాలామంది పేషెంట్స్ చనిపోతున్నారు. ఇట్లాంటి బ్లడ్ క్యాంప్ పెట్టే దానిలో బ్లడ్ చాలామంది ఎవరు బ్లడ్ లేదో వాళ్ళందరికీ బ్లడ్ దొరుకుతుంది. అట్లానే ఇక్కడ వచ్చేసిన మన జనసేన సుధాకర్ అన్న కానీ, మన నాగార్జున కానీ, మన జగదీష్ వాళ్ళ టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.